తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేదవారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. సంక్షేమ పథకాల్లో భాగంగా పేదవారికి సొంతింటి కల నెరవేరే విధంగా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ పథకం ప్రవేశపెట్టి పేదవారి ముఖంలో చిరునవ్వు ఉండాలనే ఉద్దేశంతో సొంత ఇంటి నిర్మాణం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్న పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించడం జరుగుతుంది. చిన్న శంకరంపేట మండలం మీర్జాపల్లి కామారం గ్రామాలలో మొత్తం 80 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఈ నెల 9వ తేదీన లబ్ధిదారులకు మంత్రి హరీష్రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి చేతుల మీదుగా అందజేయనున్నారు. రేపు లబ్ధిదారుల గృహ ప్రవేశం సందర్భంగా ఎంపీడీఓ గణేష్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, సర్పంచ్ యాదగిరి యాదవులు పర్యవేక్షించారు. లబ్ధిదారుల నిర్మల మాట్లాడుతూ, సొంతింటి కల కలగానే మిగిలిపోతుందన్న సమయంలో కేసీఆర్ పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించడం చాలా సంతోషంగా ఉందని, అన్ని వసతులతో కూడిన ఇంటి నిర్మించడం ఎంతో ఆనందంగా ఉందని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చే విధంగా కృషి చేసినట్టు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, మంత్రి హరీష్రావు, సీఎం కేసీఆర్లకు రుణపడి ఉంటామని తెలిపారు. సర్పంచ్ పూలపల్లి యాదగిరి యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేదవారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేయడం జరిగిందని, పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు, సీఎం కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ల పథకంలో భాగంగా మా గ్రామానికి 40 మంజూరైనవి. నేటి వరకు 32 గృహములు పూర్తి కావచ్చినాయి. ఇట్టి 32 గృహములను రేపు శనివారం రోజున ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ మంత్రివర్యులు హరీష్రావు గారి సమక్షంలో ప్రారంభించి పేదలకు అందించబోతా ఉన్నాం. ఈ యొక్క పేదలందరూ కూడా, గృహం లేని పేదలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి మా గ్రామం తరఫున, ప్రజల తరఫున, అందరి తరఫున, లబ్ధిదారుల తరఫున మరొకసారి సీఎం గారికి, హరీష్రావు గారికి, మా స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.